ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న చైనాకు ఒక్కరోజే రెండు షాకులు తగిలాయి. అనవసరంగా పేచీలు పెట్టుకుంటున్న ఆ దేశాన్ని ఓ రేంజ్లో ప్రపంచ దేశాలు ఆడుకుంటున్నాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో లండన్లో బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ ర్యాబ్తో చర్చలు నిర్వహించారు. మరోవైపు వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారతదేశంలో పరిస్థితిని శాంతియుతం చేయాలని చైనాను అమెరికా కోరింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభ ద్వైపాక్షిక చట్టాన్ని ఆమోదించింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారతదేశం పట్ల చైనా ఆక్రమణను ఖండించింది. దీని ద్వారా ఏకకాలంలో చైనాకు షాకుల మీద షాకులు తగిలాయి. ఇక ఇది ఇలా ఉంటే వాస్తవాధీన రేఖ వద్ద తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ఎప్పట్లో చల్లారేలా లేవు. సరిహద్దులను ఖాళీ చేస్తున్నట్లు కనిపించిన చైనా తన సైనిక బలగాలను సరిహద్దుల్లో ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ సుమారు 40,000 మంది చైనా పీపుల్స్ లిబరేషన్ పార్టీ సైనికులు బలగాలు వాస్తవాధీన రేఖ వెంబడి కొనసాగుతున్నారు. ఆర్మీ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. కనీసం 40,000 మంది చైనా సైనికులు సరిహద్దుల్లో ఎప్పటికీ మోహరించే ఉన్నారని వారు నిర్ధారించారు. భారత్ చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని నియంత్రించడానికి రెండు దేశాల మధ్య ఇప్పటికే రక్షణ దౌత్యపరమైన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలి విడత దౌత్య చర్యలు ముగిసిన తర్వాత చైనా వాస్తవాధీన రేఖ ప్రాంతాన్ని ఖాళీ చేయడం ప్రారంభించింది. వాస్తవాధీన రేఖ నుంచి 2 కిలోమీటర్ల దూరం వెనక్కి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ మధ్య చర్చలు కూడా జరిగాయి. ఆ తర్వాతే వారు 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా దశల వారీగా సరిహద్దుల నుంచి చైనా బలగాలను ఉపసంహరించాలని కూడా చాలా మంది భావించారు. కానీ ఉన్నట్లుండి 40,000 మంది చైనా సైనికులను మళ్లీ మోహరించింది చైనా. దీంతో ఇప్పుడు ఇది అత్యంత సమస్యగా మారిపోయింది. ఇక ఈ పరిస్థితులలో భారత్ చైనా మధ్య మరో విడత చర్చలు ప్రారంభం కాబోయే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆర్మీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ప్రపంచ దేశాలు మాత్రం డ్రాగన్ తీరును తప్పుబడుతూ ఉన్నాయి. సరిహద్దు దేశాలను బెదిరించేలా చైనా వ్యవహరించడం తగదని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత్ కు వ్యతిరేకంగా చాలా కాలంగా చైనా ఘర్షణలకు దిగుతోంది. టిక్ టాక్ తో సహా చైనా యాప్లని నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇక ఇటు అమెరికాపై చైనాలో కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తూ ఉంది. ఇక ఇదే విషయంపై చైనా విదేశాంగ మంత్రితో ఫోన్లో కూడా 2 గంటల పాటు చర్చించినా కూడా తాజా పరిస్థితి చూస్తూ ఉంటే చైనా సేనలు తమ సైనిక శకటాలు ఇతర ఆయుధాలతో నియంత్రణ రేఖ సమీపంలో ఉన్నట్లు వెల్లడవుతోంది. గోగ్రా వంటి చోట్ల చైనా వారి కట్టడాలు ఇంకా అలాగే ఉన్నాయని అంటూ ఉన్నారు. ఇక ఇండియా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గేటట్టు కనిపించడం లేదు. ఈసారి తాడో పేడో తేల్చాలనే చూస్తోంది. చైనాకు దిట్టుగా భారత్ కూడా బలగాలను బోర్డర్కు మోహరిస్తూ ఉంది. చైనాపై అన్ని దేశాల ముప్పేట దాడిని అస్సలు జీర్ణించుకోలేకపోతుంది చైనా. ఇప్పటికే వైరస్ విషయంలో వాస్తవాలు దాచిపెట్టి లబ్ధి పొందడానికి ప్రయత్నించిన చైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిందని చాలా మంది వ్యాఖ్యానించారు. ఎంతో మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. వైరస్ విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయడానికి ప్రయత్నించిన వైద్యులు, జర్నలిస్టుల నోళ్లను మోయించిన కమ్యూనిస్టు పార్టీ బలవంతంగా వారి నోరు నొక్కేసి లక్షలాది మంది చనిపోవడానికి, అలాగే ఆర్థిక పరంగా నష్టానికి కారణమైందని వ్యాఖ్యానించారు. ఈ అవమానాలన్నీ కూడా చైనా తట్టుకోలేక ఇలా మన బోర్డర్లో మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తుంది. ఎందుకంటే ఇండియాకు అన్ని దేశాల సపోర్ట్ ఉంది. ఆర్థికంగా కూడా చైనాను ఎంతో దెబ్బతీసాం. ఎలాగైనా సరే ప్రతీకారం కోసం చూస్తోంది చైనా. అందుకే ఈసారి మన వాళ్ళు కూడా ఏమాత్రం వెనక తగ్గకుండా చైనాపై వ్యూహ రచన చేస్తూ మరోసారి చావు దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే అజిత్ దోవల్ వ్యూహ రచనలో నిమగ్నమైపోయారు. చైనాని ఈసారి ఎక్కడ కొట్టాలో టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ కూర్చున్నారు. ఈసారి కొట్టబోయే దెబ్బ చైనా జీవితంలో కోలుకోలేదు. మరి చైనాపై ఈ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.